జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. పలు రికార్డులను ఏసీబీ డీఎస్పీ వెంకటేశ్వరరావు పరిశీలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఏలూరు అశోక్ నగర్లో జాయింట్ కమిషనర్ దర్యాప్తు అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఏసీబీ అధికారులు అయితే ముమ్మర దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. కార్యాలయంలో అయితే ప్రస్తుతం ఇంకా తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. ఫిర్యాదులు రావడంతో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు ఏసీబీ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ఏలూరు ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు చెప్పండి, ఏసీబీ దాడులు ఇంకా కొనసాగుతున్నాయా? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ భవాని. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అశోక్ నగర్ లో ఉన్న జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు, ఏసీబీ డిఎస్పీ ఎస్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఇద్దరు ఎస్ఐలు, డిఎస్పీ, పలువురు సిబ్బంది, ఏసీబీ సిబ్బంది వచ్చి తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే చోటు చేసుకుంది. అయితే లేబర్ అసిస్టెంట్, ఏదైతే జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయంలో పలువురు ఉద్యోగులు ఆ డూప్లికేట్ ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు చేస్తున్నారు అనే సమాచారం కూడా స్పష్టంగా వాళ్ళకి అందినట్లుగా సమాచారం. అదే రకంగా కొన్ని సంస్థల్లో కూడా ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు చేస్తున్నారని ఏసీబీ అధికారులకి సమాచారం అందింది. ఈ సమాచారాన్ని నిర్ధారించుకున్న ఏసీబీ అధికారులు గంట క్రితం ఏసీబీ జాయింట్ ఎవరైతే లేబర్ కమిషనర్ ఆఫీస్ ఉందో జాయింట్ లేబర్ కమిషనర్ ఆఫీస్ పైన వచ్చి అక్కడ అన్ని రికార్డులన్నీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఎస్ వెంకటేశ్వరరావు డిఎస్పీతో మాట్లాడినప్పుడు మరి కాసేపట్లో పూర్తిగా వివరాలన్నీ కూడా వెల్లడిస్తారని, ఇప్పుడు ప్రజెంట్ రికార్డులు తమకు ఏదైతే ఫిర్యాదులు అందాయో ఆ ఫిర్యాదులకు సంబంధించి రికార్డులను అయితే ప్రస్తుతం పరిశీలిస్తున్నామని, కొద్దిసేపటి తర్వాత రికార్డులన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మీడియాకు సమాచారం ఇస్తారంటూ కూడా ఎస్ వెంకటేశ్వరరావు సీనియర్ న్యూస్ తో చెప్పడం జరిగింది. మొత్తం మీద అక్కడ ఉద్యోగం చేస్తుల్లో కొంతమంది ఏదైతే జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయంలో కొంతమంది ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగం చేస్తున్నారని పక్కా సమాచారంతోనే ఏసీబీ అధికారులు ఈ తనిఖీలు చేస్తున్నట్టుగా కూడా సమాచారం. మరి కాసేపట్లో పూర్తి వివరాలు తెలియాల్సింది. ఎవరెవరు ఉద్యోగాలు చేస్తున్నారు, ఫేక్ సర్టిఫికేట్లతో ఎవరెవరు ఉద్యోగాలు చేస్తున్నారు, ఎంతకాలం నుంచి చేస్తున్నారనే అంశాలు అయితే పూర్తిగా ఏసీబీ డిఎస్పీ వెంకటేశ్వరరావు మరికొద్ది సెపెట్లో మీడియాకి తెలియజేసే అవకాశం అయితే ఉంది భవాని. థ్యాంక్ యూ రాంబాబు.